దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్ అనంతపురం టు బళ్ళారి, 18 ఎకరాలు, 1 బిట్టు, పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియర్, మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 18 ఎకరాలు, 1 బిట్టు, 4 బోర్లు, ఫుల్ గ్రౌండ్ వాటర్. ఈ 18 ఎకరాల్లో బిల్డింగ్ కూడా ఉన్నది, ఒక బిల్డింగ్ కూడా ఉన్నది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ రెడ్డి గారు, నమస్తే. రెడ్డి గారు నమస్తే అండి. రెడ్డి గారు, మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ల్యాండ్ ఓనర్ మీరేనా? అవునండి. మీరే ల్యాండ్ ఓనరు? అవును. ఈ డాక్యుమెంట్ పాస్ పుస్తకాలు ఇవన్నీ ఎవరు పేరుతో ఉన్నాయి? నా పేరు మీద ఉన్నాయి, హరినాథ్ రెడ్డి అని. నా పేరు మీద ఉన్నాయి. మీ పేరు మీదనే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు. రెడ్డి గారు, ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు రెడ్డి గారు? 18 ఎకరాల 46 సెంట్లు. 18 ఎకరాల 46 సెంట్లు. 1 బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా? సింగిల్ బిట్. రెడ్డి గారు, ఈ ల్యాండ్, ఈ 18 ఎకరాల 46 సెంట్లు ల్యాండ్ మీరు కొన్నారా, పిత్రాజితం ల్యాండ్? రెడ్డి గారు కొన్నామండి. మీరు కొన్న ల్యాండే? అవును. మీరు ఈ ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెడ్డి గారు? 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ లో. ఈ ల్యాండ్ కొని 3 సంవత్సరాలు అవుతుంది. ఫుల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్. పక్కా రిజిస్ట్రేషన్. అసైన్మెంట్ ఏమైనా ఉందా ఈ ల్యాండ్ లోనా? 10 సెంట్ 20 సెంట్ అట్లా? 1 సెంట్ కూడా లేదు. 1 సెంట్ కూడా అసైన్మెంట్ ల్యాండ్ లేదు? లేదు. పక్కా రిజిస్ట్రేషన్. 18 ఎకరాల 46 సెంట్లు. అవునండి. 1 బిట్టు. బత్తాయి తోట. ఓకే. ఈ ల్యాండ్ మొత్తం బత్తాయి తోట? బత్తాయి తోట. రెడ్డి గారు, ఈ బత్తాయికాయ తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెడ్డి గారు? బత్తాయి వేసి కేవలం 6 మంత్స్ అబౌ అవుతుందండి. 6 నెలలు అవుతుంది అంతే. మధ్యలో అంతర్ క్రాప్ గా ఈ బెంగల్ గ్రామ్ శనగ వేసాం ఇప్పుడు. అంటే ఈ బత్తాయికాయ తోటలోనే శనగ వేస్తున్నారు అంతర్ పంటగా? అదే, అదర్ పంట. రెడ్డి గారు, ఇప్పుడు ఈ బత్తాయి తోట కాపుకి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది రెడ్డి గారు? అది వదిలేస్తే ఇప్పుడే గానీ వస్తుందండి, కానీ చెట్టు గ్రోత్ రాదు. దాని వల్ల 3 సంవత్సరాలు ఈ కాపు అనేది వచ్చిందండి, తీసేస్తాం మేము. ఓకే. దానికోసం వాళ్ళు మాకు చెట్టు ఇచ్చిన వాళ్ళు 3 సంవత్సరాలు ఇది పూతకు వస్తే ఆ పూత అంతా తీసేయండి, 3 సంవత్సరాలు దీన్ని పూత తీసేసి అలాగే పెంచండి అని చెప్పారు. ఓకే రెడ్డి గారు. అంటే అట్లా కదా రెడ్డి గారు, మామూలు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మీరు నాటి 6 నెలలు ఉంది కదా రెడ్డి గారు బత్తాయి తోట నాటి? 2.5 సంవత్సరాలు దాన్ని కాపు వదిలిగూడదు. అంటే 2.5 సంవత్సరానికి బత్తాకాయ అనేది కాయ అనేది కాస్తుంది, స్టార్ట్ అయిపోతుంది, కానీ వదులుకోము మనం ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడే కాయ కాస్తుంది? కాస్తుంది, కానీ వదులుకోము. ఓకే ఓకే రెడ్డి గారు. చెట్టు గ్రోత్ రాదు ఆ వదిలితే. ఓకే రెడ్డి గారు. అందుకని మనం వాటిని కట్ చేస్తారు. అవునవును, కట్ చేసేస్తాం. ఓకే రెడ్డి గారు. అప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు గ్రోత్ వస్తుంది, చెట్టు గ్రోత్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు. రెడ్డి గారు, ఇప్పుడు ఈ 18 ఎకరాల 46 సెంట్లు మొత్తం వేసారా? మొత్తం వేసామండి. మొత్తం బత్తాయి మొక్కలే? అవును. 2600 మొక్కలు వేసాం. 2600 మొక్కలు. రెడ్డి గారు, 18 నిష్పత్తిలో. సార్ మళ్ళీ చెప్పండి. 16:18 నిష్పత్తిలో 2600 మొక్కలు వేసాం. ఓకే రెడ్డి గారు. రెడ్డి గారు, ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదండి. అక్కడేమి మాకు ఎలాంటి అడవి జంతువులు, మనుషులు ఇలాంటి పెద్ద ఏ ప్రాబ్లం లేదు కాబట్టి వేసుకోలే. అందుకని ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం లేదు. లేదు, సెక్యూరిటీ మీరు అక్కడ పెద్దగా దేనికి అవసరం లేదనమాట. రెడ్డి గారు, ఈ నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? ఫుల్ బ్లాక్ సాయిల్ అండి. ఫుల్ బ్లాక్. ఫుల్ బ్లాక్, నంబర్ 1 టాప్ సాయిల్. ఓకే రెడ్డి గారు, ఈ ల్యాండ్ లో ఉచ్చులుపు ఎన్ని బోర్లు ఉన్నాయి రెడ్డి గారు? మొత్తం 4 ఉన్నాయి, కానీ 2 వాడుతున్నాం. ఈ 2 వాటరే మొత్తం అంతర పంటకు, చెట్లకి, ఈ రెండింటికి 2 బోర్లు వాటరే సరిపోతుంది. అంటే టోటల్ మొత్తం 4 బోర్లు ఉన్నాయి ఉండడానికైతే? ఉండడానికైతే 4 ఉన్నాయి, 2 వాడుతున్నాము. అంటే మిగతా 2 ఎందుకు వాళ్ళది రెడ్డి గారు, తెలియక అడుగుతున్నాను.
అంటే ఈ రెండు బోర్లు వాటరే మనకి సరిపోతుంది, దాన్ని ఊరిని ఎగస్ట్రా అట్లా పెట్టుకున్నామంటే. అచ్చా, అంటే ఉంటానికి నాలుగు బోర్లు ఉన్నాయి, ఈ రెండు బోర్లు వాటరే ఈ బత్త చెట్లకి నీళ్ళకి మొత్తం సరిపోతుంది. బత్తాయి చెట్టుకు అంతర్రాపుకు కూడా, బత్తాయి చెట్లకి అయితే ఒకే బోరే సరిపోతుంది. బత్త చెట్లకు ఒక బోర్ ఎన్ని ఇంచులు వస్తాయి రెడ్డి గారు వాటర్? దాదాపుగా ఒక్క బోర్ నుంచి మూడు ఇంచులు ఫుల్ వాటర్ వస్తుంది. ఒక్క బోర్ మూడు ఇంచులు వస్తారు రెడ్డి గారు? అవునండి అవును. సూపర్ రెడ్డి గారు, మూడు ఇంచులు వాటర్ అంటే మామూలు విషయం కాదు రెడ్డి గారు. ఇప్పుడు ఈ మన ఈ 18 ఎకరాల 46 సెంట్లో నాలుగు బోర్లు ఉన్నాయి. హలో రెడ్డి గారు, కరెంట్ ఉందా? కరెంట్ ఉందండి, కరెంట్ మోటార్. ఓకే రెడ్డి గారు, అడుగుతున్నాను ట్రాన్స్ఫార్మర్ ఎన్ని ఉన్నాయి రెడ్డి గారు? రెడ్డి గారు ఈ ల్యాండ్ లో ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ ఉందండి, 25 kV. రెడ్డి గారు 24 ట్రాన్స్ఫార్మర్ ఉంది, 25 kV. రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఇప్పుడు సపోజ్ నేను తీసుకున్నాను అనుకోండి ల్యాండ్ గారు, నేను ఎవరికైనా కౌలుకి ఇస్తే హలో సంవత్సరానికి నాకు ఎంత ఇచ్చు కౌలు ఉదాహరణకి? అంటే ఇప్పుడు బత్తాయి పెట్టాం కదండి, అంతర పంటగా వాళ్ళు పంట పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా కౌలు అనేది మాకు ఒక 20,000 అట్లా ఇస్తారు. అదిలే అంటే బత్త తోట మనం పెట్టుకున్నాం కాబట్టి మేము కౌలుకి ఇవ్వట్లేదు, ఎందుకంటే బత్తాయి తోట పెట్టుకున్నాం కాబట్టి మనిషిని పెట్టుకున్నామండి 1 lakh అట్లా సంవత్సరానికి ఇచ్చేసి. ఇప్పుడు మనము ఎవరికైనా కౌలుకి ఇచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఈ బత్తాయిని నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, దాంట్లో ఈ బత్తాయిలో వచ్చేసి ఎత్తు పెరిగే మొక్కలు కొద్ది రోజులు నాటుకోకూడదు. ఓకే, అది ఎత్తు పెరిగే మొక్కలు ఈ బత్తాయి తోటలో నాటకూడదు. నాటకూడదు, దానివల్ల మేము కౌలుకి ఇవ్వట్లేదు. ఇస్తేనేమో 25 వరకు అట్లా చేసుకుంటారు. ఓకే, మేము ఇవ్వట్లేదు అనమాట. ఓకే రెడ్డి గారు, ఈ ఇప్పుడు మనకి ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది రెడ్డి గారు? అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తుంది, కానీ మాకు బళ్ళారి చాలా దగ్గర అవుతుంది, బార్డర్ లో ఉన్నాం మేము. ఓకే రెడ్డి గారు, అనంతపురం జిల్లా వస్తుంది. కేవలం బళ్ళారి వచ్చేసి 35 ఉంది, అనంతపురం జిల్లాకు మాత్రమే మాకు అనంతపురం ఉంది, ఎందుకంటే 110 kilometers అవుతుంది అనంతపురం మాకు. ఓకే రెడ్డి, పర్లేదు అనంతపురం వస్తుంది. ఓకే, జిల్లా అనంతపురం. అవును. మండలం ఏది వస్తుంది? మండలం కనేకల్ వస్తుంది, తాలూకా రాయదుర్గ్ వస్తుంది. సారీ సార్, కొంచెం స్లోగా చెప్పరా అంటే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి. మండలం ఏమి వస్తుంది? రాయదుర్గ్. రాయదుర్గ మండలం. ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్? గ్రామ కట్ల విలేజ్ కి వస్తుంది. రెడ్డి గారు, మన అనంతపురానికి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? అనంతపురం నుంచి ల్యాండ్ కి 100 kilometers అవుతుంది సార్. 100 kilometers ఏవో అవుతుంది. బళ్ళారి అయితే, బళ్ళారి కర్ణాటకలో ఉన్న బళ్ళారికి అయితే కేవలం 40 kilometers అవుతుంది. ఓకే, బళ్ళారికి అయితే 30 kilometers దూరం, 40-40 kilometers. ఓకే రెడ్డి గారు, ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు రెడ్డి గారు? సార్ ఇక్కడ లోకల్లో వచ్చేసి డ్రై ల్యాండ్స్ 10 lakh అబో నడుస్తున్నాయి. డ్రై ల్యాండ్ అంటే బోర్ గీరు ఏమి లేకుండా? బోరు ఏమి ఉండవు దాంట్లో, కరెంట్ కూడా కొద్దిగా దూరంగానే ఉంటుంది. ఓకే, ఆ ల్యాండ్ 10 ఎకరం 10 lakhs అమ్ముతున్నా ఏరియాలో? 10 lakhs పోతుంది. మాకు ఏదో బోరు ఉన్నాయి, చీని చెట్లు పెట్టుబడి పెట్టాము కాబట్టి 15 lakhs పెట్టామండి దీనికి. చీని చెట్లు జైన్ కంపెనీ నుంచి తెప్పించాము, ఆ చెట్లు పెట్టాము. చెట్లు నాటడానికి మాకు తెప్పించడానికి నాటడానికి 15 lakhs అయింది. అయ్యో అబ్బో, దానికి ఇప్పుడు ఏదో కొద్దిగా మాకు పిల్లల చదువు వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అమ్ముతున్నాము. దానికి ఒక 15 నడుస్తా నా టోటల్ ఇక్కడ 12 kg ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఓకే సార్, 15 lakhs నడుస్తుంది, 12 lakhs అయితే ఇచ్చేస్తారు? ఇచ్చేస్తాం. ఏది మీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, పిల్లల చదువుల కొరకు, సో అమ్మేయాలనుకున్నారు కాబట్టి ఒక